శుభోదయం, అందరికీ నమస్కారం. ప్రతి మనిషిలోనూ సత్వ తమో రజోగుణాలు ఉండి తీరుతాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అవి బయటికి వస్తూ ఉంటాయి. ఉదాహరణకు, దుర్యోధన దుశ్శాసనుడు, వీళ్ళలో ఎప్పుడూ కామ క్రోధాలు పీక్స్లో ఉంటాయి. అలాగే కీచకుడు, జరాసంధుడు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా రజోగుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 24/7 రజోగుణంతోనే ఉంటారు. వాళ్ళు ఏదైనా సాధించటానికి ఎంతటికైనా తెగిస్తూ ఉంటారు. ఎన్ని ప్రాణాలు తీయడానికైనా వాళ్ళు సిద్ధమే. అలాంటి వాళ్ళలో రాక్షస ప్రవృత్తి విజృంభిస్తూ ఉంటుంది ఎప్పుడు, 24/7. ఇంకా తామస గుణం, నా దృష్టిలో ఇది చాలా అపాయకరమైనది. ఈ తామస గుణం ఉన్నవాళ్ళు మనసులో విషాన్ని, బయటికి మాత్రం అమృతాన్ని కక్కుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చూడండి, బాగా కుంకుమ బొట్లు, విభూతులు పెట్టి, చెవిలో పూలు పెట్టుకొని దేవాలయానికి వస్తారు. ఈ దేవాలయంలో భగవంతుని ముందు కూర్చొని వీళ్ళు భగవంతుని వైపు చూస్తూ ఆ ఆభరణాలు, ఆ అలంకారాలు అవన్నీ చూసి, అవన్నీ నాకుంటే, నా దగ్గరుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. అలాగే అటు ఇటు ఉన్నటువంటి స్త్రీలను పైకి మాత్రం భక్తితో చూసినట్టు, కానీ ఇలాంటి స్త్రీల మీద వ్యామోహపడతాడు. కామము బయటికి ప్రకటించడు. వీళ్ళలో మనసులో కామము పీక్ స్టేజ్లో ఉంటుంది, కానీ దాన్ని అణుచుకొని పైకి నటిస్తూ ఉంటారు తామస గుణం కలవారు. ఇక సాత్విక గుణం, వీళ్ళు నిరంతరం నిర్మల హృదయముతో ఎలాంటి దురాపేక్షలు లేకుండా నిష్కామముతో, కల్మషము లేకుండా, కపటము లేకుండా, లోన ఒకటి పైన ఒకటి లేకుండా సాధు సత్సంగుల వలె జీవిస్తారు. సాత్విక ఆహారం, మాటల్లో, ఆహార వ్యవహారాల్లో సాత్వికత, మెత్తదనం, అమృతత్వం, ఎప్పుడూ కలలో కూడా ఎవరికీ హాని చేయని స్థితి కలిగి ఉంటారు సాత్విక స్వభావం గలవారు. అంటే వీళ్లకు తామస రజోగుణాలు ఉండవా అంటే ఉంటాయి. ఒక్కసారి కోపం వచ్చేస్తుంది వారికి, కానీ వరిగడ్డి ఉందే, ఆ వరిగడ్డిని అంటిస్తే భగ్గుమంటుంది, తుస్సుమని ఆరిపోతుంది. అంటే అది ఎవరికి అపాయకరం కాదు. సాత్విక గుణం అంటే ఎండుగడ్డి, వరిగడ్డి ఖాళీ క్షణంలో, ఖాళీ క్షణంలో బూడిదైపోతుంది. వారి కోపం కూడా అంతే. వారి కామ క్రోధాలు ఏవైనా ఒక్క క్షణం అలా
అగ్గిపుల్లలా వెలుగుతాయి, మరుక్షణం తుస్సుమంటాయి. కానీ తామస గుణం అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి వ్యక్తిలో తామసం పైకి లేస్తుంది, రేగుతుంది. వాణ్ణి మనస్సును సాత్వికత నుండి చెడువైపుకు మళ్ళిస్తుంది. కానీ నిజమైన సాత్వికుడు ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎంత ప్రోత్సహించినా వాళ్ళు సాత్విక గుణాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం తామసం కానీ రాజసం కానీ మనస్సులోకి రానియకుండా ప్రయత్నపూర్వకంగా మన సా వాచ కర్మని భగవంతునిపై సాత్వికంగా మాట్లాడడం, కలలో కూడా ఒకరికి హాని తలపెట్టాలనే స్వభావం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది. అంటే ఏ 1% or 2% ఉన్నారు. రాజస గుణం ఉండేవాళ్ళు ఓ ఒక 25-30% ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళంతా తామస గుణం, పైకొకటి లోనొకటి. సో వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా తామస గుణానికి లోను కాకుండా ఎంత కోపం ఎంత కామోద్రేకం కలిగినా మనము మణగి ఉండే ప్రయత్నం చేయాలి. శుభం భూయాత్.